కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోనియా గాంధీకి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే రా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లేఖ రాశారు సోనియా గాంధీకి కొద్దిసేపటి క్రితమే ఆయన లేఖను సోనియా గాంధీకి పంపించడం జరిగింది రాజీనామాకు దారితీసినటువంటి పరిణామాలను వివరిస్తూ ఆయన లేఖలో పేర్కొన్నారు ముప్పై ఏళ్ళుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా కానీ ఫలితం లేదు అని చెప్పి ఆయన లేఖలో పేర్కొన్నారు పార్టీలో ముప్పై ఏళ్ళుగా తను కష్టపడతా ఉంటే మేమంతా పార్టీ కోసం కార్యకర్తల కోసం పనిచేస్తూ ఉంటే పార్టీ ద్రోహులకు వ్యక్తిగతంగా మిమ్మల్ని అంటే సోనియా గాంధీని విమర్శించేటువంటి వాళ్లకు కీలక పదవులు ఇచ్చారు సో వాళ్ళ కింద మేము పని చేయలేమని చెప్పేసి చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీని కొంతమంది నిర్వీర్యం చేశారు కావాలని చెప్పేసి ఆ లేఖలో అన్నారు కాంగ్రెస్ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి కూడా నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ఆయన లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రైట్ ఒకసారి సోనియా గాంధీకి రాసిన లేఖలో ఆయన ఏ అంశాలని ప్రస్తావించారో ఒకసారి మనం ఆ లేఖను చదివే ప్రయత్నం చేద్దాం ఎస్ శ్రీమతి సోనియా గాంధీ గారు అధ్యక్షురాలు భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ న్యూఢిల్లీ విషయం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా అంశం అంటూ లేఖలో విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ నమస్కారం మేడం ముప్పై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో సుశిక్షితుడైన కార్యకర్తగా ప్రజాప్రతినిధిగా మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా ఎక్కడ రాజీ పడకుండా కష్టాలు కన్నీళ్లు దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ట కోసం కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రస్థానం సాగించానంటూ ఆయన ముందుగా గత ముప్పై ఏళ్ళుగా పార్టీలో పనిచేస్తూ ఎట్లాంటి కష్టాలు అనుభవించారో వాటి అన్నింటికి సంబంధించి కూడా వివరణిస్తూ రాశారు అయితే గడిచిన కొంతకాలంగా పార్టీకి పూర్తి విధేయులైనటువంటి వారిని అడుగడుగున అవమానపరుస్తూ వారిని విస్మరిస్తూ పార్టీ ద్రోవులకు మీ పైన వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి వ్యక్తులకు కీలక బాధ్యతలను అప్పగించడం నన్ను తీవ్రంగా బాధించిందని చెప్పేసి ఆయన లేఖలో పేర్కొన్నారు అయితే గత కొంతకాలంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన లేఖలో ప్రస్తావించినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ముప్పై ఏళ్ళుగా పార్టీ కోసం కార్యకర్తల కోసం పనిచేస్తూ ఉన్నాం పార్టీ అభివృద్ధి కోసం కానీ కొంతమంది బయట నుంచి వచ్చి ప్రస్తుతము పార్టీలు ఉన్నటువంటి వాళ్లకు పార్టీ విధేయులను పక్కన పెట్టి వారికి కీలకమైన బాధ్యతలు అప్పగించడం కూడా తమను బాధించింది పార్టీ ద్రోవులకు వ్యక్తిగతపైన విమర్శలు చేసిన వాళ్ళకు అప్పగించడం బాధించిందని చెప్పేసి ఆయన చెప్పే ఒక ప్రయత్నం కూడా చేయడం జరిగింది అయితే ఇప్పటికీ అనేక పార్టీలు మార్చి స్వ స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేసి జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో నేను కలిసి పనిచేయలేను తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం ఆత్మగౌరవం అన్న విషయం మీకు తెలియనిది కాదు అంటూ ఆయన పేర్కొన్నారు అయితే ముఖ్యంగా ఇక్కడ వివిధ పార్టీలు మారుతూ ఆయన తన సొంత లాభం కోసం స్వలాభం కోసమే పార్టీలో చేరారు అయితే జైలు పాలి అంటే చేయకూడనటువంటి పనులు అంటే ఓటుకు కేసు కేసును కూడా ఆయన ప్రస్తావించే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది అయితే ఈ కేసులో జైలు పాలనటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో నేను పనిచేయలేను తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం అంటూ కూడా ఆయన కొంత వివరించే ప్రయత్నం చేశారు అరవై ఏళ్ళ కలను సాకారం చేసేందుకు అనేక వందల మంది ఆత్మ చేసిన విషయం కూడా మీకు తెలుసు అందరి చొరవతో సాకారమైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయింది ఈ బందీ నుంచి విడిపించేందుకు తెలంగాణ మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందని నేను నమ్ముతున్నా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయినటువంటి రాష్ట్రాన్ని విడిపించేందుకు రాష్ట్రం నుంచి బయటికి వచ్చేందుకు అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాబట్టి తాను బీజేపీకి వెళ్తున్నాను లేకపోతే బయటికి వెళ్తున్నానని చెప్పేసి చెప్పే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక అనేక జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించలేని వ్యక్తులు గెలిచిన ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింపి పోరాట కార్యాచరణ రూపొందించలేక కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేశారంటూ కూడా ఆయనకు కీలకమైన వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకే సబ్బండ వర్గాలు కోరుకున్నటువంటి ప్రజా తెలంగాణలో ప్రజాస్వామిక పాలన అందించే దిశగా మరో రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించిన దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను దయచేసి ఆమోదించగలరు ధన్యవాదాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ లేఖలో ఆయన చాలా షార్ట్గా ఉన్నటువంటి విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా బీఫామ్ ద్వారా గెలిచారు కాబట్టి పార్టీతో పాటు చేస్తున్నానని చెప్పారు ఇక రేపో ఎల్లుండో స్పీకర్ ఫార్మెట్లో స్పీకర్ కూడా రాజీనామా లేఖను పంపిస్తామని గతంలోనే ప్రకటించారు అది జరిగే అవకాశంగా అనిపిస్తుంది అయితే ఇక్కడ ఆయన చేసినటువంటి కీలకమైన వ్యాఖ్యల్లో రెండు మూడు ప్రధానంగా మనం మాట్లాడుకుంటే తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం ఆత్మాభిమానం సో ఈరోజు దాన్ని కోల్పోయి పనిచేసేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే జైలు పాలనటువంటి వ్యక్తుల్లో కింద నేను పనిచేయాలని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం మరో పోరాటం తెలంగాణలో అవసరం కాబట్టి ఆ పోరాటం కోసమే బయటకు వచ్చారని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే లేఖలో కనిపిస్తూ ఉంది రైట్ గా జగన్ మనకు దీనిపైన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు జగన్ సో రాజీనామా లేఖను ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే పక్కాగా రేవంత్ రెడ్డి టార్గెట్గా తన లేఖలో ప్రధానంగా ప్రధాన అంశాన్ని చెప్తూ ఆయన లేఖ రాయడం జరిగింది అంటే ఎమ్మెల్యే పదవికి అండ్ అంటే దీపావం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నాను సో భవిష్యత్తు కోసం తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయింది కాబట్టి దాన్ని విడిపించేందుకు మరో ఉద్యమం అవసరం ఆ ఉద్యమం కోసమే నేను పార్టీ అంటూ ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఏంటి ఎప్పుడూ స్పీకర్ ఫార్మెట్లో లేఖను స్పీకర్కు పంపే అవకాశం కనిపిస్తుంది ఎమ్మెల్యే పదవికి సంబంధించి ఏంటి ఎట్లా ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఒక క్లారిటీ వచ్చేసింది అంటే రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు రాజీనామా చేస్తున్నాం చేస్తున్నామని చెప్పారు కానీ ఇప్పుడు ఒక క్లియర్ కట్ గా ఆయన లేఖ పంపించడం సోనియా గాంధీకి పూర్తి విషయాలను చెప్పేయడం రాష్ట్ర ప్రజలకు కూడా క్లారిటీ ఇచ్చినటువంటి ఏదైతే రాజగోపాల్ రెడ్డి మరొక చెప్పు ముందుకేసారని చెప్పచ్చు ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఆ లేఖను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు లేఖలో ముఖ్యంగా అయితే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది ఏదైతే అంటే ముఖ్యంగా పరోక్షంగా ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి ఒక లీడర్షిప్ లో నేను పనిచేయలేను ఎమ్మెల్యేలు పోతుంటే భరోసా ఇవ్వలేను తెలంగాణ అంటేనే ఆత్మ గౌరవం ఆత్మగౌరవం కోసం నేను ముప్పై ఏళ్ళు పార్టీలో పనిచేశాను వివిధ హోదాల్లో పనిచేశాను ముప్పై ఏళ్ళ కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నాను ఆత్మగౌరవం లేని చోట నేను ఉండలేను పార్టీ ఒకవైపు నష్టపోతుంటే కాపాడాల్సిన వ్యక్తులే దాని వివిధ రూపంగా నాశనం చేస్తున్నారని చెప్పడం అదే విధంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా టార్గెట్ చేయడం ఆత్మగౌరవం ఆత్మాభిమానం అనే పదాలు వాడడం ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తల్లో మనోధైర్యం నింపాల్సిన లీడర్షిప్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివిధ సందర్భాల్లో పార్టీ మారినప్పుడు వాళ్ళని ఆపకపోవడం ఇలాంటి అంశాలని ప్రస్తావించడం అదే విధంగా ఓటుకు నోటు కేసును కూడా ప్రస్తావించి అటువంటి వ్యక్తిని పిసిసి చీఫ్ చేశారు అనేది చెప్పడం అదేవిధంగా గతంలో సోనియా గాంధీ మీద విమర్శలు చేసినటువంటి వ్యక్తి అంటే రేవంత్ రెడ్డిని పరోక్షంగా ఆయన టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తా ఉన్నది సోనియా గాంధీ ఏదైతే ఆమెను గతంలో బలిదేవత అని అనేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన పరోక్షంగా ఆయన ప్రస్తావించడం జరిగింది ఆయననే మీ మీద వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డిని ఒక బీసీ చీఫ్ గా నియమించడం నాకు ఆ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది అనేసి కూడా ఆ లేఖలో ప్రస్తావించారు ఇదే విధంగా రాజగోపాల్ రెడ్డి స్పీకర్ కి రాజగోపాల్ రెడ్డి కార్యాలయం నుంచి స్పీకర్ కి కాల్ చేయడం జరిగింది స్పీకర్ ఆఫీస్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారే అపాయింట్మెంట్ కోరాలి వివిధ వ్యక్తులు కోరితే అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ కాదు ఎమ్మెల్యే గారు స్వయంగా కావాలనేసి కూడా స్పీకర్ కార్యాలయం చెప్పినట్టుగా మనకు సమాచారం ఉండేది మొత్తానికైతే ఈఎంలో రేపు అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవికి అదేవిధంగా కాంగ్రెస్ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రెండింటికి రాజీనామా చేస్తాననేసి లేఖలో చెప్పడం క్లారిటీ కనబడ్డది ఎప్పుడెప్పుడు అనేసి రాజే రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ ఎప్పుడే దానికి ఊహాగానాలు తెరదిస్తూ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఈ రోజు అంటే ఈ రోజు సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ స్పీకర్ అపాయింట్మెంట్ కోరే అవకాశం ఉంది ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నుంచి ఏదైతే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఎవరో ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగినట్టుగా చెప్పడం జరిగింది స్పీకర్ కార్యాలయం అయితే నేరుగా ఎమ్మెల్యే స్పీకర్ ని సంప్రదించాలి అపాయింట్మెంట్ విషయంలో అనేసి స్పీకర్ కార్యాలయం చెప్పినట్టుగా సమాచారం ఈ నేపథ్యంలో అంటే ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ రాజగోపాల్ రెడ్డి ఏదైతే స్పీకర్ ఫార్మాట్ లో స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా అయితే సంధించే అవకాశం అయితే ఉన్నది పర్మిష్ రైట్ థ్యాంక్ జగన్